బ్యాక్ టు న్యూస్. టీటీడీకి ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు మరో బలమైన ఆధారం కూడా ఇప్పుడు బయటపడింది. ఏఆర్ డైరీకి భారీ స్థాయిలో నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు. అయితే తిరుపతి జిల్లా పునబాక దగ్గరలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొని టీటీడీకి సరఫరా చేసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డైరీలో తయారైందా అంటే అది కాదు. ఎక్కడో తిరుపతికి 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాఖండ్లో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి వైష్ణవి డైరీని ఇయ్యకొని దాన్ని తిరుపతికి 500 కిలోమీటర్ల దూరంలోని ఏఆర్ డైరీకి ట్యాంకర్లలో సరఫరా చేసింది. అవే ట్యాంకర్లను ఏఆర్ డైరీవి వేరే ఇనవాయిస్ నెంబర్లతో దాదాపు తిరుపతికి పంపించింది. అవి కూడా వైష్ణవికి కిలోకు 37 రూపాయల నష్టాన్ని భరిస్తూ ఏఆర్ డైరీకి విక్రయిస్తే ఏఆర్ డైరీ కిలోకి కేవలం రూపాయి లాభం వేసుకొని టీటీడీకి సరఫరా చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అంటే నెయ్యి సరఫరాలో ఎంత తిరకాసు ఉందో అర్థమవుతోంది. ఇక రికార్డులో మాత్రమే వైష్ణవి డైరీ బోలేబాబా డైరీ నుంచి కొన్నట్లుగా, వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ కొన్నట్లుగా చూపించారు. ఆ రెండు డైరీలు కలిసే ఈ ధందా నడిపాయని జరిగిన పరిణామాలన్నీ బట్టి చూస్తే అర్థమవుతోంది. బోలేబాబా డైరీలో ఉన్నటువంటి డైరెక్టర్లుగా ఉన్న విపిన్ జైన్, పమిల్ జైన్లే వైష్ణవి డైరీ స్పెషాలిటీస్లోనూ డైరెక్టర్లుగా ఉన్నారు. వీరిద్దరూ 2024 జనవరి 18న వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా చేరారు. దీన్ని బట్టి నెయ్యి సరఫరాలో ఎంత కథ నడిచిందో అర్థమవుతోంది. ఏఆర్ సంస్థ భారీగా కల్తీ చేసిన నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినందుకని ఇవే సాక్ష్యాలుగా ఇప్పుడు మనకు తెలుస్తోంది. అయితే నాటి టీటీడీ పాలక మండలి పెద్దలు కుంభక అవ్వకపోతే ఇంత భారీ కుంభకోణం ఎలా సాధ్యమవుతుంది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక డైరీ సంస్థలన్నీ కలిసి మాఫియాగా ఏర్పడి అప్పటి టీటీడీ పాలక మండలి పెద్దల సహకారంతో వారి ప్రసాదాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారనడానికి క్లియర్గా ఆధారాలు బయటపడ్డాయి. మరోవైపు ఏఆర్ డైరీ టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఎన్డీడీబి ల్యాబ్ రిపోర్టుల్లో బయటపడడంతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆ డైరీ కార్యకలాపాలపై కూపీలాగింది. ఆ డైరీ ఎక్కడి నుంచి నెయ్యి కొంటోంది? జూన్ జూలై నెలల్లో ఆ డైరీకి ఎక్కడి నుంచి ట్యాంకర్లు వెళ్ళాయి? వాటి ఇన్వాయిస్ నెంబర్లు, ఏ టోల్ గేట్ల ద్వారా ట్యాంకర్లు ప్రయాణించాయి వంటి వివరాల్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దానిలో అనేక సంచలన అంశాలు బయటపడ్డాయి. ఏఆర్ డైరీకి నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి డైరీ ఎక్కడి నుంచి ఎంత ధరకు నెయ్యి కొనుగోలు చేసింది? మొత్తం సరఫరా చేయను బయటపెట్టింది. అసలు ఈ మూలాలు ఎక్కడో ఉత్తరాఖండ్లో బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద తేలాయి. ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్లో ఉంది. నిబంధనల ప్రకారం తమ డైరీ నుంచే ఈ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలి. కానీ తిరుపతి సమీపంలోనే ఉన్న వైష్ణవి డైరీ నెయ్యి ఏఆర్ డైరీ పేరుతో తిరుమలకు చేరుకుంది. కొన్ని ట్యాంకర్లు పెనుబాక నుంచి నేరుగా తిరుమలకు చేరుకున్నాయి. అవి దిండిగల్ తిరుపతి మధ్య ఉన్న టోల్ గేట్లు దాటకపోవడమే దీనికి సాక్ష్యం. ఇక మరోవైపు మార్కెట్లోకి కిలో నెయ్యి 600 రూపాయల కంటే తక్కువకు ఎక్కడా దొరకదు. బోలేబాబా డైరీ నుంచి తిరుపతి సమీపంలోని పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీలో కిలో 355 రూపాయలకు కొనుగోలు చేసింది. అదే నెయ్యిని ఏఆర్ డైరీకి కిలో 318కే విక్రయించింది. అంటే కిలోకు సుమారు 37 రూపాయల నష్టం. అంటే నెయ్యిని నానా రకాలుగా కల్తీ చేశారని క్లియర్గా కనిపిస్తోంది. సిట్ అంటే జగన్కు ఎందుకంటే